ಶಿವಪ್ರಿಯಾಯ ವಿದ್ಮಹೆ ನೇತ್ರತ್ರಯಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ರುದ್ರಾಕ್ಷ ಪ್ರಚೋದಯಾತ್. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి, స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం నుండి మీకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సృష్టిలో అత్యంత అరుదైన మహిమాన్వితమైనటువంటి ఫలం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. అదే రుద్రాక్ష. మనకి ప్రతిరోజు తినటానికి ఎన్నో ఫలాలను ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో మధురంగా ఉంటాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, అనేక రకాలుగా మనకు అవి ఉపయోగపడతాయి. కానీ మహిమాన్వితమైనటువంటి తత్వాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని, భక్తి మార్గతత్వాన్ని, అనేక రకాలైనటువంటి శుభయోగాలను కలిగించే అద్భుతమైన ఫలం అయితే ఏదైతే ఉందో అదే రుద్రాక్ష. చాలా విశేషమైనటువంటిది. ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారుతున్నప్పుడు సకల జనుల యొక్క పాప పరిహారం కోసం ఆయన భూమిపై అవతరించమని వాటికి వరమిచ్చి పంపించిన విశేషమైనటువంటి ఆ అశ్రుబిందువులే రుద్రాక్షలుగా అవతరించి అవి మనల్ని ఈరోజు మనకి అద్భుతంగా ఆ రుద్రాక్షలు మనకు అందుతున్నాయి. రుద్రాక్షలు ధరించగానే వారిలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మేల్కొల్పడం అనేది మేల్కొల్పుతుందనేది చాలామంది అనుభవంతో నేను కూడా తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి విశేషాత్మకమైనటువంటి విషయం. అయితే ఇది చాలామందికి అనుభవంలోకి వస్తుంది, స్వయంగా వారికి అనుభవం అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరికే అనుభవం అవుతుంది రుద్రాక్ష ధారణ చేసిన వారికి. వారిలో ఏదో ఒక సృజనాత్మక శక్తిని బయటికి తీయగల శక్తి రుద్రాక్షకు ఉంది. కాబట్టి రుద్రాక్ష ధారణ చేసే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రుద్రాక్షలు ధరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వారు రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. ఈరోజు మనం అనేక రుద్రాక్షలు ఉన్నాయి, మనకి లభిస్తున్నాయి చాలా. ఆ పరమేశ్వరుడి నుండి మనకు 38 రకాల రుద్రాక్షలు లభించాయని చెప్తారు. వాటిలో ఇప్పుడు మనకి 21, 22, 24 వరకు మాత్రమే ముఖాలు మనకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఏకముఖి నుండి 21 ముఖాల వరకు ఉన్నటువంటి వాటి యొక్క గొప్ప రహస్యాలను నేను ఈ ఎపిసోడ్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. మనం కన్యారాశి వారు ఎటువంటి రుద్రాక్షను ధరిస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ పొందొచ్చు అనే దాని మీద కూడా ఈ ఎపిసోడ్లో మనం కన్యారాశిలో ఏ రుద్రాక్ష ధరించవచ్చు కూడా చెప్పుకుందాము. అలాగే ఉత్తర అస్త చిత్త నక్షత్రాల్లో జన్మించిన, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కన్యారాశి కిందకు వస్తారు. కన్యారాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. వారి అంతా పుట్టుకతోనే బిజినెస్ మైండ్తో ఉంటారు వాళ్ళు. టైం విలువ బాగా తెలుస్తుంది వాళ్ళకి. అలాగే వారు చాలా ప్రశాంతంగా, నిదానంగా, నిలకడగా ఆలోచిస్తారు. అలాగే బిజినెస్ మైండ్ కలిగి ఉంటారు. వారు ఏదనుకుంటే అది చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. అలాగే వారిది కాని సమయం వారు అస్సలు టార్గెట్ చేయరన్నమాట. ఎంతవరకు చేయాలో అంతవరకు వారు ఆ టయాన్ని అంత విలువగా వాడటం అనేది జరుగుతుంది. అయితే కన్యారాశిలో జన్మించిన వారు ఉత్తరా నక్షత్రంలో వారు కానీ, అస్తా నక్షత్రంలో వారు కానీ, చిత్తా నక్షత్రంలో వారు కానీ, మరి ఈ 3 నక్షత్ర జాతకుల్లో వారు ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది, ముఖ్యంగా బేసిక్గా కన్యారాశి వారికి ఏ రుద్రాక్ష ఉంటే మంచిది ఇంకా అదనంగా అనే కాన్సెప్ట్లో చూసినట్టయితే, అష్టముఖి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అష్టముఖి రుద్రాక్ష అంటే చాలా అద్భుతంగా చూడంగానే మైమరిచిపోయే విధంగా దాని యొక్క అమరిక ఉంటుంది, ప్లస్ అలాగే ఇంటూగా ఉంటుందన్నమాట. మనం ఇలా పట్టుకుంటే ఒక ప్లస్ లాగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంటూలాగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అటువంటి రుద్రాక్ష మీరు అష్టముఖిని ధారణ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ కన్యారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది? ఎక్కువ శాతం కన్యారాశి వారికి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సుఖవ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి, అలాగే దృష్టి దోషం వచ్చే అవకాశం అంటే కళ్ళు తొందరగా చత్వారంలోకి రావటం కానీ, కళ్ళు దెబ్బతినే అవకాశం కానీ, వీళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం అంటే డస్ట్, ధూళి, పురుగులు అయిపడి అలా వాటిని కంటిని నలిపేయడం వల్ల ఎక్కువ శాతం అవి డ్యామేజ్ అవ్వటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు వ్యాపారంలో బాగా ఇంట్రెస్ట్గా కలిగి ఉంటారు.
కాబట్టి వ్యాపారస్తులుగా వీళ్ళు చలామణి అవడానికి అష్టముఖ రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే విజయాన్ని సిద్ధించగల శక్తి అష్టముఖ రుద్రాక్షకు ఉంది. అష్టముఖ రుద్రాక్ష ధరించిన వారు ఎవరైనా కూడా విజయం వాళ్ళ చెంతనే ఉంటుందన్నమాట. అంత బాగా అష్టముఖ రుద్రాక్ష బాగా ఉపయోగిస్తుంది. మరి అష్టముఖ రుద్రాక్ష వేసుకున్న తర్వాత వాళ్ళలో ఒక సక్సెస్ రేట్ అనేది వాళ్ళు చూస్తారు. ఇప్పటివరకు ఉన్నది ఒక లెక్క, తర్వాత ఒక లెక్కలాగా ఈ అష్టముఖ రుద్రాక్ష ధారణ చేసిన దగ్గర నుండి వాళ్ళ యొక్క లివింగ్ లైఫ్ అంతా కూడా అంత స్టైలాగా కూడా మారిపోతుంది అన్నమాట. చాలా అద్భుతంగా వారు ప్రయోజకులు అవుతారు, మంచి ఫలితాలు పొందుతారు, సక్సెస్ రేట్కి వస్తారు. అదేవిధంగా వీరికి సంబంధించిన వంటి పనుల్లో ఏదైనా కూడా ఎదురు అనేది ఉండదన్నమాట. అంత ఈజీగా వారు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రుద్రాక్ష అష్టముఖి ధారణ చేయటం వల్ల ఎటువంటి అనారోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపగల శక్తి ఈ రుద్రాక్షకు ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్, రుద్ర నాడీ స్పందన, దివ్య దైవిక శక్తి తరంగాలు ఏదైతే ఉందో అది చాలా బాగా యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఇది రాహు ప్లానెట్కి సంబంధించిన ఎఫెక్ట్ని కూడా మీకు శరీరం మీద అలాగే అంతర్గతంగా జాతక చక్రంలో కూడా దోషాన్ని హరించగల శక్తి ఈ రుద్రాక్షకు ఉంటుంది. అలాగే గణపతి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయన్నమాట. అలాగే అష్టమాతృకుల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి డివైన్ ఎనర్జీని ఎక్కువ శాతం మనకి రుద్రాక్ష, ఈ అష్టముఖ రుద్రాక్ష వల్ల పొందొచ్చు. కాబట్టి కన్యారాశి వారు ఎవరైనా కూడా ఉంటే దాంట్లో మీ యొక్క జాతక రీత్యా కూడా ఏ రుద్రాక్షలు యాడ్ చేసుకోవాలో దాంతోపాటుగా అష్టముఖను కూడా యాడ్ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుభం భవ.